మీ మామగారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున సార్ వస్తుందండి. సబాష్, ఎన్నాళ్ళుగా నీ కంటి దక్కల, ఈ రోజు నిజమవుతుంది. అయ్యో ఎంత సంతోషమో వదిరా, ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది. కొద్ది సార్లు చెప్తున్నాడు, గొప్పవాడు గొప్పవాడు. ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తా. కూలి పని చేసుకుని బతికే బాలేరుగాడివి, నీ చేత సార చేర్లు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలింది అనుకున్నావా? పుట్టింటిసారి కావాలని గౌరమ్ గారు అడిగారు, అందుకని. అందుకని పడివాడి చేతికి ఇచ్చి పంపిస్తాడు నీ యజమాని? ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేనా? ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు చరం లేకుండా నువ్వేలా వచ్చావు? పనివాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? పనివాళ్ళని పనివాళ్ళు చూసాడా పెద్దనా? నెత్తికెక్కించుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. భద్రతలం ఏంటి? ఒక తను తన అంటే భద్రతలంలో పడతావు. రే కాకారావు, నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతావు? ఏంటి అనుకుంటే ఇంటి యజమాని కాలేరా? నౌకర్ వదలతో ఏంట్రా మాటలు? అవును, ఆ తరితం తీసుకెళ్ళండి. వెళ్ళి నీ యజమానితో చెప్పు, సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి. ఆయన పంపినా పంపకపోయినా, వచ్చినా రాకపోయినా, ఆయన కూతురికి ఏ లోటు రాదు, మనవరాలకి ఏ లోటు రాదు. వాళ్ళిద్దరిని ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు. వెళ్ళరా. రే ఆగరా, ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు, నౌకర్ గాడితో పంపిన సారే నా కాలి గోటితో సమానమని. ఏం చెప్తావు? నా సమానమని పోరా. నువ్వు నౌకర్ వట్రా? నేను నిన్న అలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే దీని ఊరికే వచ్చేసావా? వాళ్ళ అన్నదండ తప్పే ఉందండి, మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను, ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది. నాకు ఆ హక్కు లేదండి. ఈ ఇంట్లో నీకన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పోతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించే అనుకున్నాను. ఊరికే దబాయించుకో, నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే. చెన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈరోజు బుధవారం. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను, మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీ వారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపో, నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్ష్మీ వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా. నేనే లేదు, మన గుమస్తా తామర వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా. నేనే లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా. నేనే లేదు, మన అన్నవరం అన్నాడు. తామరేది రాజమండ్రి అంటగా. ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది, ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోన్. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్,
చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి, అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నా? చిన్నయ్య గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశానండి అయ్యా. అయ్యా నువ్వు బండికి ఏదో ఆయిల్ అండి. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయి తెలుసు, ఇంకా ఎందుకు కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తావా? అమెరికాలో ఇదే ముఖ్యమైంది. బందర్ లడ్డండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పరేలేదు చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానట్టు చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం? అడిగిందాకా ఏది చెప్పొద్దని అయ్య గారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఎందులో వస్తున్నారు? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారు? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారు? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్? వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి. ఒకవేళ అమ్మాయి విమానాలు కాకుండా రైలు వస్తే? గోవింద అయ్యా, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతుంది నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తిరిగి బస్ స్టాండ్ కోటి. అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరు అచ్చింగ్ చేయించేద్దాం బండి. అలాగే ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడ ఉంది చూడు బండి. గుర్రబండ, గుర్రబండి వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తిరు నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి. ఇదే ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. లచ్చలు లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు 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 అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లకచిక్కు లకచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటే ఈ లకచిక్కులు ఒంటికి ఎస్ సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్ సైజ్ కాదండి, ఎస్ సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BC కూడా తెలియవు. అల్లేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది? లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది, గ్యాస్ ట్రబుల్. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్యే బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అండి. డమాల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి? నీకు జోకు లేడని తెలుసు గానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? స్టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి, వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి, స్టెప్ని వేసాలండి, తర్వాత స్టెప్ని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి, రోడ్లలో గుట్టలో లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య కొయ్య ఎక్కడరా? ఇది చెయ్యటండి కొయ్య. రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవాడరా, ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? అయిపోయా.
నీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిరుగుతున్నాయి.